సార్ గారికి మా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం, మరియు నిఖిల్ చరణ్ సార్ గారికి మా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. మనందరికి తెలుసు ఇది వర్షాకాలం కదా, వర్షాకాలం కాదు చలికాలం, కానీ ఇది వర్షాకాలంలా తయారైంది. ఏ కాలంలో రావాలని సీజన్స్ ఋతువులు ఆ కాలంలో రాక ఇది చలికాలం కాస్త వర్షాకాలంగా తయారయ్యి ఇప్పుడు కానీ వర్షాలు పడుతున్నాయి. ఈ చలికాలంలో లేదా వర్షాకాలంలో ఈ ఏదైతే మనకి జ్వరాలు లేదా జలుబులు ఇవి ఉన్నాయి బాగా యాక్టివ్గా ఉంటాయి. ఇక్కడ మనం చూస్తుంటే ఈ ఏరియా మొత్తం కొంచెం నీట్గా లేదమ్మా. ఈ నీట్గా లేకపోవడం వల్లే మీకు ఈ జ్వరాలు లేదా జలుబులు అన్నీ వస్తూ ఉంటాయి. ఇవి మనం చూసుకుంటుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో, మా క్యాప్షన్ ఇది, మన ఆరోగ్యం మన చేతుల్లోనే కదా ఉండేది. మనం నీట్గా మన ఆరోగ్యం చూసుకుంటాం, మన ఇంటి పక్కన శుభ్రం చేసుకుంటా, ఇంటి దగ్గర టైల్లు ఉంటాయి లేదా పాటి కుండీలు లేదా అవి ఉంటాయి అక్కడ నీళ్లు నిల్వ ఉంటే దోమలు వచ్చేసి వాటి మీద గుడ్లు పెట్టి అలా మనకి డెంగ్యూ మలేరియా అవన్నీ వస్తూ ఉంటాయి. ఈ ఇప్పుడు వచ్చే జ్వరాలకి ఏంటంటే రక్త కణాలు తగ్గిపోతాయి. రక్త కణాలు 1.5 లక్షలు ఉండాల్సిన రక్త కణాలు 15,000-10,000 పడిపోతాయి. 15,000-10,000 పడిపోవడం వల్ల జన అది అదే తెలియట్లా అసలు రక్త కణాలు తగ్గిపోతున్నాయి లేదని తెలియట్లా మామూలు జ్వరంలాగే ఉంటుంది. తీరా మనం చెక్ చేసుకునేసరికి 20,000-30,000 పడిపోయినాయి అని చెప్తున్నారు. అలా మన జాగ్రత్తగా ఉండాలి. ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చేసుకుంటూ ఒక్కొక్కరు వచ్చేసి సార్ ముందుగా ఇంత దూరం వచ్చిన రవి సార్ గారికి మా తరఫున ఒక చిన్న సన్మానం. సార్ అసలు చాలా బిజీ ఉంటారు, ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు జనాలతో, ఎప్పుడు వైద్యసేవలో సార్ ఎప్పుడు ముందుంటారు, ఎప్పుడు ఇదే పనిగా ఎప్పుడు సేవ చేస్తూ ఉంటారు. సార్కి టైం దొరకటం, మా కోసం ఇంత దూరం రావటం అసలు నిజంగా ఇది జరగటం మా అదృష్టంగా భావిస్తాం, అంతకన్నా ముందు మీ అదృష్టంగా భావిస్తున్నాము. సో ఇక్కడ మీరు ఇంకా వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సార్ అందులో ఆర్తులో మంచి ఎముకలకు సంబంధించిన దాంట్లో సార్ మంచి స్పెషలైజేషన్ చేస్తున్నారు. సార్ దగ్గర మీరు వచ్చి మీకు సమస్యలు మీరు దాన్ని చెప్పినట్లయితే సార్ మీకు చక్కటి పరిష్కారాలు అందిస్తారు. సో మా ఆధ్వర్యంలో సార్ ఒక చక్కటి సన్మానం కార్యక్రమం. సార్ గారికి ఫస్ట్ మా పిల్లకాయలన్నా నా కాడికి వచ్చారు, సార్ గారికి వెళ్ళాం మేమందరం కలిసి. సార్ ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాను, ఎక్కడ చేద్దాం అనుకున్నాను, మీరు పెగ్గుల ఫ్యాక్టరీ దగ్గర స్కూల్ కాడ పెడదాం అనుకుంటే పేదలు ఎక్కడ ఉంటారో అక్కడ వైద్యం చేసిన దానికి ఎల్లవేళలా నేను సహకరిస్తానని చెప్పేసి సారు నాకు మాట ఇవ్వడం జరిగింది.